రాజుగారి కొత్త బట్టలు. అనగనగా ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకు కొత్త కొత్త రకాల బట్టలంటే చాలా ఇష్టం. రోజూ గంట గంటకు కొత్త బట్టలు మారుస్తూ ఉండేవాడు. ఆ రాజు తన సంపద ఇంకా సమయాన్నంతా కొత్త బట్టల కోసమే ఖర్చు పెట్టేవాడు. అతను తన రాజ్యం గురించి కానీ రాజ్యంలోని ప్రజల గురించి కానీ ఆలోచించేవాడు కాదు. కొత్త బట్టలు వేసుకుని అందరికీ చూపించటం కోసం సభలు సమావేశాలు పెట్టేవాడు. ఒకరోజు ఇద్దరు మోసగాళ్లు బట్టలు తయారుచేసేవాళ్లమని చెప్పి రాజు ఆస్థానంలోకి ప్రవేశిస్తారు. వాళ్లు ఈ ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన బట్టలను తయారు చేయగలమని, వాటి రంగు రూపులు అత్యంత అద్భుతంగా ఉంటాయని, వాటికి ఒక అద్భుత శక్తి కూడా ఉంటుందని చెప్తారు. వాళ్లు నేసే వస్త్రంతో తయారు చేసిన బట్టలు కేవలం తెలివైన వాళ్లకు, సమర్థులకు మాత్రమే కనబడతాయని, తెలివి తక్కువ వారికి, మందబుద్ధులకు, అసమర్థులకు ఆ బట్టలు అసలు కనిపించవని అంటారు. ఇవి చాలా అద్భుతమైన బట్టల్లాగా ఉన్నాయి, వీటిని తప్పకుండా నేను ధరించాలి అని అనుకుంటాడు రాజు. నా దగ్గర అలాంటి బట్టలు గనక ఉంటే నేను నా రాజ్యంలో అసమర్థులని, తెలివి తక్కువ వారిని సులువుగా గుర్తుపట్టచ్చని అనుకుంటాడు. అందుకే ఆ బట్టలను వెంటనే తయారు చేయించాలనుకుంటాడు రాజు. ఆ ఇద్దరు బట్టలు నేసేవాళ్లకి కావలసినంత డబ్బు సామాగ్రి ఇమ్మని మంత్రిని ఆదేశిస్తాడు. ఆ ఇద్దరు నేతగాళ్లు రెండు మగ్గాలు పెట్టుకుని ఖాళీ మగ్గాలపై ఏదో నేస్తున్నట్లుగా నటిస్తుంటారు. వాళ్లు ఆ బట్టలు చేయడానికి అత్యంత విలువైన పట్టు ఇంకా బంగారు దారాలు కావాలని అడుగుతారు. మంత్రి వాళ్లు అడిగినవన్నీ ఇస్తాడు. అవన్నీ వాళ్లు వాళ్ల సంచిలో వేసుకుని తిరిగి ఖాళీ మగ్గాలపై ఏదో నేస్తున్నట్టుగా నటిస్తారు. రోజంతా తెగ కష్టపడి బట్టను నేస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఆ బట్టను నేసేవాళ్లు ఆ బట్టలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు రాజు. కాని ఒకవేళ ఆ బట్టలు తనకు కనబడకపోతే తను అసమర్థుడని అందరికీ తెలిసిపోతుందని భయపడతాడు. అందుకని తన మంత్రిని పిలిచి వెళ్ళి చూసి రమ్మంటాడు. మంత్రి చాలా తెలివైనవాడు, ఇంకా సమర్థుడు అని రాజుకి గట్టి నమ్మకం. అందుకే మంత్రిని పంపుతాడు. ఆ మంత్రి బట్టలు నేసేవాళ్ల దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి ఎలాంటి బట్టలు కనపడవు. మంత్రి ఆశ్చర్యపోతాడు. ఖాళీ మగ్గాలపై మీరు ఏం నేస్తున్నారు అని వాళ్ళని అడగబోతాడు. అయితే అలా అడిగితే తను తెలివిలేనివాడని, సమర్థుడు కాదని, అందుకనే అతనికి ఏమీ కనిపించడం లేదనే ప్రమాదం ఉన్నందున ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ ఇద్దరు దొంగలు మంత్రిని మగ్గాలకు దగ్గరగా రమ్మని, ఆ రంగులు ఆ డిజైన్లు ఎలా ఉన్నాయో చూసి చెప్పమంటారు. మంత్రి దగ్గరగా వచ్చి ఆ వస్త్రం తనకు కనపడుతున్నట్లుగా నటిస్తూ, ఆహా చాలా బాగున్నాయి ఈ రంగులు, ఆ అంచులు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటాడు. వెంటనే ఆ ఇద్దరు దొంగలు పట్టు ఇంకా దారాలు అయిపోయొచ్చాయి, ఇంకొంత సామాగ్రి కావాలి మాకు అని మంత్రిని అడుగుతారు. మంత్రి మరలా కొంత పట్టు ఇంకా బంగారు దారాలు వాళ్లకి ఇస్తాడు. వాటిని కూడా వాళ్లు సంచిలో వేసేసుకుంటారు. రాజుకి కొత్త బట్టలను చూడాలన్న ఉత్సుకత పెరిగిపోతుంటుంది. ఇంకొక అధికారిని పిలిచి ఆ బట్టల తయారీ ఎంతవరకు వచ్చిందో చూసి రమ్మని పంపుతాడు. ఆ అధికారికి కూడా మంత్రికి జరిగిన అనుభవమే ఎదురవుతుంది. అతనికి ఖాళీగా ఉన్న మగ్గాలు కనబడతాయి. వాటిపై వాళ్లు పనిచేస్తున్నట్టుగా నటిస్తుంటారు. ఆ దొంగలు ఆ అధికారిని దగ్గరగా వచ్చి ఆ బట్టలు ఎలా ఉన్నాయో చూడమంటారు. ఇవి మంత్రిగారికి చాలా బాగా నచ్చాయి, ఆయన వీటిని ఎంతో మెచ్చుకున్నారు, మీకు కూడా ఇవి బాగా నచ్చుతాయని అనుకుంటున్నాం అంటారు. ఇప్పుడివి కనబడలేదు అంటే అతను తెలివిలేనివాడని, అసమర్థుడని అందరికీ రుజువవుతుంది. అందుకు అధికారి, అబ్బా ఈ బట్టలు చాలా బాగున్నాయి అని తెగ మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ బట్టల గురించి తన మాటల్లో చెప్పలేనని, అవి అంత అద్భుతంగా ఉన్నాయని తెగ పొగిడేస్తాడు. ఊరంతా ఆ బట్టల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు.
రాజుగారు ఆ ఉత్కంఠను తట్టుకోలేకపోతారు. తన మంత్రి, అధికారి వాటిని చూడగలిగినప్పుడు తను కూడా వాటిని చూడగలనన్న నమ్మకంతో వాళ్ళందరితో కలిసి ఆ బట్టలను చూడ్డానికి వెళ్తాడు. రాజుగారు వాటిని చూడ్డానికి వస్తున్నారని తెలిసి ఆ ఇద్దరు దొంగలు ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నట్టుగా నటిస్తారు. రాజుగారు ఎంతో ఆతృతగా అక్కడికి వచ్చి అక్కడ ఖాళీ మగ్గాలు చూసి నిర్ఘాంతపోతాడు. బట్టలు ఎక్కడా అని గట్టిగా అరవాలనుకుంటాడు. కానీ ఇంతలో రాజుగారితో పాటు వచ్చిన మంత్రి, అధికారులు, అబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ బట్టలు, ఆ రంగులు, ఆ అంచులు చాలా గొప్పగా ఉన్నాయి అని పొగిడేస్తుంటారు. దాంతో రాజు తేరుకుని ఇప్పుడు ఆ బట్టలు తనకు కనపడడం లేదని చెప్తే తనని తెలివిలేని దద్దమ్మ, అసమర్థుడు అనుకుంటారని ఆలోచించి, ఆహా అద్భుతం, ఈ వస్త్రాలు చాలా గొప్పగా తీర్చిదిద్దారు, ఇలాంటివి ఎప్పటి వరకు నేను చూడలేదు అంటాడు రాజు. ఆ దొంగలు, మహారాజా ఈ వస్త్రాల్లో మీరు రేపు జరగబోయే ఊరేగింపులో హుందాగా పాల్గొనాలని మా విన్నపం అంటారు. చుట్టూ ఉన్న అందరూ అవును ఇవి నిజంగానే అద్భుతంగా ఉన్నాయి అని వంతపాడతారు. మహారాజు ఆ వస్త్రాలతో మంచి బట్టలు సిద్ధం చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ దొంగలు ఆ రాత్రంతా బాగా కష్టపడి వాటిని తయారు చేస్తున్నట్టుగా నటిస్తూనే ఉంటారు. తెల్లవారుగానే రాజుగారి బట్టలు సిద్ధమయ్యాయి అని అంటారు. మహారాజు బట్టలు ధరించి చూసుకోవడానికి అక్కడికి వస్తాడు. ఆ దొంగలు ఖాళీ చేతులతో ఆ బట్టలను పట్టుకున్నట్టుగా నటిస్తూ, ఇదిగోండి మహారాజా, ఇది మీ ట్యూనిక్, ఇవి మీ రోబ్స్, ఇది మీ సర్కోట్ అని ఖాళీ చేతుల్ని చూపిస్తారు. ఈ బట్టలు కేవలం సాలిగూడంత బరువు మాత్రమే ఉంటాయి, అసలు బట్టలు వేసుకున్నట్టే ఉండదు, వాటిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అని మహారాజుకి చెప్తారు. మహారాజు తన ఒంటిపై ఉన్న బట్టలను తీసేస్తే ఈ కొత్త బట్టలు తొడుగుతామని అంటారు ఆ దొంగలు. రాజు తన బట్టలను తీసేసి నిలబడతాడు. వాళ్ళు ఆ బట్టలను తొడిగినట్లుగా నటిస్తారు. ఆ బట్టలు రాజుగారికి చాలా బాగా నప్పాయని, చాలా అద్భుతంగా ఉన్నాయని తెగ పొగిడేస్తారు. రాజుగారు చాలా మురిసిపోతాడు. తాను ఊరేగింపుకు సిద్ధమని హుందాగా నడుస్తూ రాజవీధుల్లోకి ప్రవేశిస్తాడు. ప్రజలందరూ వాళ్లకు ఎలాంటి బట్టలు కనబడకపోయినా ఆహా ఓహో అంటూ తప్పట్లు, ఏలలు వేస్తారు. అబ్బా ఎంత బాగున్నాయో రాజుగారి బట్టలు అని తెగ పొగిడేస్తుంటారు. ఎందుకంటే ఎవరికైనా కనపడలేదు అంటే వాళ్ళు తెలివిలేని వాళ్లని రుజువైపోతుందని భయపడతారు. ఇంతలో ఒక చిన్న బాబు, ఇదేంటి రాజుగారు అసలు బట్టలే వేసుకోలేదు అని అంటాడు. అది విన్న ఒక తాత కూడా, అవును నిజమే రాజుగారికి బట్టల్లేవు అంటాడు. అలా ఒకరి నుంచి మరొకరికి, ఒకరి నుంచి మరొకరికి ఈ వార్త అందరికీ పాకుతుంది. అందరూ రాజుగారికి బట్టల్లేవని మాట్లాడుకుంటుంటారు. అది విన్న రాజుగారికి తను ఎలాంటి బట్టలు వేసుకోలేదన్న విషయం అర్థమవుతుంది. సిగ్గుతో, అవమానంతో కృంగిపోతాడు రాజు. అప్పటి వరకు ప్రజలపైన, రాజ్యంపైన దృష్టి పెట్టకుండా హంగులు, ఆర్భాటాలు అని కాలాన్ని, ధనాన్ని వృధా చేశానని పశ్చాత్తాపడతాడు ఆ మహారాజు. ఆ దొంగలు తీసుకున్న పట్టు, బంగారం, ఇంకా డబ్బుతో అక్కడి నుంచి పరారవుతారు. గలీవర్ సాహసయాత్ర. ఒకనొకప్పుడు ఇంగ్లాండ్లోని నాటింగమ్ అనే ప్రాంతంలో లెమ్యూల్ గలీవర్ అనే అతను ఉండేవాడు. వృత్తిరీత్యా అతనొక వైద్యుడు. కానీ అతనికి తన చిన్నతనం నుంచి ఒక నావికుడు అవ్వాలని, ప్రపంచమంతా చుట్టి రావాలని కలలుగనేవాడు. గలీవర్కి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకరోజు గలీవర్ తన చిరకాల వాంఛ గురించి తన భార్యతో చెప్తాడు. అతని చిరకాల వాంఛ గురించి తెలుసుకున్న ఆమె అతని కలను నిజం చేసుకోమని ప్రోత్సహిస్తుంది. గలీవర్ తన భార్యాబిడ్డలకు వీడుకోలు పలికి ఒక పెద్ద నౌకలో ప్రపంచయాత్రకు బయలుదేరతాడు.
అతను సౌత్ సీలో తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటాడు. మొదటి కొద్ది రోజులు అతని ప్రయాణం సజావుగా సాగుతుంది. కానీ ఒకరోజు రాత్రి ఒక తుఫాను అతని నౌకను చుట్టుముడుతుంది. ఆ తుఫానులో సముద్రపు అల్ల దాటికి గలీవర్ నౌక తిరగబడిపోతుంది. గలీవర్ తనని తాను కాపాడుకునేందుకు ఈత కొట్టడం ప్రారంభిస్తాడు. అలా ఈత కొట్టి అలిసిపోయి సొమ్మసిల్లిపోతాడు. గలీవర్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఐలాండ్లో కదలలేకుండా పడి ఉన్నాడు. అతను తన కాళ్ళు చేతులను కదపాలనుకున్నా కదపలేకపోయాడు. అతన్నెవరో బంధించి ఇసుకలో కట్టిపాడేశారని అర్థం చేసుకున్నాడు. మెల్లిగా తన మెడను వంచి చూసేసరికి తన గుండెలపై ఒక చిన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను చూడ్డానికి ఒక సైనికుళ్లా ఉన్నాడు. అతను గలీవర్ చిటికెన వేలంత సైజులో ఉన్నాడు. మెల్లిగా తన తలను తిప్పి చుట్టూ చూశాడు. చుట్టూ కూడా చిన్న చిన్న సైజులో ఉన్న సైనికులు కనపడ్డారు. మీరందరూ ఎవరు? నేను ఎక్కడున్నాను? ఎందుకు నన్ను ఇలా కట్టిపడేశారు? నన్ను వెళ్ళనివ్వండి అని అన్నాడు గలీవర్. అందులో ఒక చిన్న వ్యక్తి, నువ్వు లిల్లీపుట్ల ఐలాండ్లో ఉన్నావు, మమ్మల్ని లిల్లీపుట్లు అంటారు. ఇంతకీ నువ్వు మా ఐలాండ్లో ఏం చేస్తున్నావు? నిన్ను మా శత్రువులే పంపుంటారు అన్నాడు ఆ సైనికుడు. లేదు లేదు, నేను సౌత్ సీలో ప్రయాణం చేస్తుండగా నా పడవ విరిగి నేను సముద్రంలోని అలలకు ఈ ఐలాండ్లోకి కొట్టుకొచ్చాను. ఆ లిల్లీపుట్లలో ఒకడు ఇతన్ని మన రాజు దగ్గరికి తీసుకెళ్దాం అన్నాడు. వాళ్ళందరూ గలీవర్ను ఒక బండిపై పెట్టి తోసుకుంటూ రాజు దగ్గరకు తీసుకుని వెళ్లారు. వేల కొద్ది లిల్లీపుట్లు భారీ ఆకారంలో ఉన్న గలీవర్ను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. గలీవర్ను తీసుకెళ్లి ఒక పాత ప్యాలెస్లో కట్టిపడేశారు. ఆ ప్యాలెస్కు చాలామంది సైనికులు కాపలాగా కూడా ఉన్నారు. ఆ ఐలాండ్ యొక్క రాజు గలీవర్ను చూసేందుకు ఆ ప్యాలెస్కు వచ్చాడు. నేను లిల్లీపుట్ల రాజును, నువ్వు ఎవరు? మా ఐలాండ్లో నీకేంటి పని అని అడిగాడు. అప్పుడు గలీవర్, నా పేరు లెమ్యుల్ గలీవర్, నేనొక వైద్యుణ్ణి. నేను ఇంగ్లాండ్లో ఉండేవాణ్ణి. నేను ప్రపంచాన్ని చుట్టిరావాలన్న ఆశతో నా నౌకలో ప్రయాణాన్ని మొదలుపెట్టాను అని తన కథనంతా చెప్పుకునొచ్చాడు గలీవర్. గలీవర్ కథ విన్న రాజు జాలిపడతాడు. గలీవర్ యొక్క కట్లు విప్పేయమని సైనికులకు చెప్తాడు. గలీవర్ ఆ ఐలాండ్లోని వీధుల్లో ఫ్రీగా తిరగడానికి అనుమతించబడతాడు. అలాగే అతను రాజదర్బారు కూడా ఆహ్వానించబడతాడు. గలీవర్ భోజనం కోసం భారీ మొత్తంలో ఆహారాన్ని వండి తెచ్చేవారు సైనికులు. 2,000 మంది లిల్లీపుట్లకు సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేసేవాడు గలీవర్. గలీవర్ లిల్లీపుట్ల ఐలాండ్లో వీధుల్లో నడిచేటప్పుడు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, ఎవరినీ తొక్కకుండా జాగ్రత్తగా నడిచేవాడు. ఒకరోజు మహారాజు ప్యాలెస్కి నిప్పంటుకుంటుంది. ఆ మంటల్లో మహారాజు మహారాణి చిక్కుకుంటారు. సైనికులు ప్రజలు ఎవ్వరూ ఆ మంటల్లోకి వెళ్ళి రాజు రాణిని కాపాడే సాహసం చేయలేకపోతారు. అప్పుడు గలీవర్ దగ్గరలోని సముద్రం ఒడ్డుకు వెళ్ళి సముద్రం నీటిని నోటి నిండా నింపుకుని వస్తాడు. ఆ నీటిని మంటలపై ఊది ఆ మంటలను అర్పి రాజు ఇంకా రాణిని రక్షిస్తాడు. రాజు రాణి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఒకరోజు వేగుల ద్వారా రాజుకి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.
శత్రువులు లిల్లీపుట్ రాజ్యంపై దాడి చేయబోతున్నారని, వాళ్ల దగ్గర అతి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయన్న విషయం రాజుకు తెలుస్తుంది. అప్పుడు రాజు గలీవర్ను సహాయం చేయమని కోరతాడు. అందుకు గలీవర్ తప్పకుండా సహాయం చేస్తానని అంటాడు. ఆ తరువాత రోజు శాంతి చర్చలు జరపడం కోసం శత్రువుల రాజ్యానికి వెళ్తాడు గలీవర్. శత్రువులు గలీవర్ని చూసి భయపడిపోతారు. అంత పెద్ద ఆకారాన్ని అంతకు మునుపెప్పుడూ వాళ్లు చూసి ఉండలేదు. గలీవర్ భీకర ఆకృతిని చూసి శత్రు సైన్యం భయపడినా, వాళ్ల రాజు మాత్రం ఏమాత్రం భయపడడు. గలీవర్ తెచ్చిన శాంతి సందేశాన్ని అస్సలు పట్టించుకోడు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా లేమని చెప్తాడు ఆ రాజు. తమ సైన్యం చాలా గొప్పదని, తాము యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్తాడు ఆ రాజు. గలీవర్ నిరాశతో వెనుతిరుగుతాడు. ఇంతలో ఆ రాజు గలీవర్పై దాడి చేయమని తన సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ సైన్యం గలీవర్ను వెంబడిస్తూ ఫిరంగులతో గలీవర్పై దాడి చేస్తుంది. కాని ఆ ఫిరంగులు గలీవర్ను ఏమీ చేయలేకపోతాయి. గలీవర్కు చాలా కోపం వస్తుంది. వెంటనే గలీవర్ ఒక పెద్ద తాడు తీసుకుని ఆ నౌకలన్నింటినీ ఆ తాడు కట్టి వాటిని లిల్లీపుట్ల ఐలాండ్కు లాక్కుని వస్తాడు. లిల్లీపుట్లందరూ కరతాళధ్వనులతో గలీవర్కు స్వాగతం చెప్తారు. లిల్లీపుట్ల రాజు చాలా దయగల వ్యక్తి. ఆ శత్రు సైన్యాన్ని విడిచిపెట్టేయమని చెప్తాడు. అలాగే లిల్లీపుట్ల రాజు గలీవర్కు ధన్యవాదాలు తెలుపుతాడు. గలీవర్ని తమ సైన్యానికి అధ్యక్షుడిగా నియమిస్తానని కూడా అంటాడు మహారాజు. అయితే గలీవర్ సున్నితంగా దాన్ని తిరస్కరిస్తాడు. గలీవర్ తన కోసం ఒక పెద్ద నౌకను తయారు చేయించవలసిందిగా రాజును అభ్యర్థిస్తాడు. గలీవర్ ఆ నౌకలో తన ఊరును చేరుకుని తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నాడని రాజుకు చెప్తాడు. రాజు పెద్ద నౌక నిర్మించమని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. కొద్ది రోజుల్లోనే నౌక సిద్ధమవుతుంది. గలీవర్ తన చిట్టి చిట్టి స్నేహితులకు వీడ్కోలు తెలిపి ఆ నౌకలో తన ఊరికి ప్రయాణమవుతాడు. తన ఇంటికి చేరే దారిలో గలీవర్ మరెన్నో సాహసయాత్రలు చేస్తాడు. అలీబాబా మరియు 40 దొంగలు. అనగనగా ఒక గ్రామంలో అలీబాబా ఇంకా కాసిం అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తుండేవారు. ఇద్దరిలో పెద్దవాడైన కాసిం చాలా అత్యాశ కలిగిన వ్యక్తి. తమ తండ్రి చనిపోయిన తర్వాత కాసిం ఆస్తంతా లాక్కుని తమ్ముణ్ణి ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. పాపం అలీబాబా కట్టెలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అలీబాబా రోజూ కట్టెల కోసం అడవికి వెళ్తుండేవాడు. ఒకరోజు అలీబాబా యథావిధిగా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటున్నాడు. ఇంతలో కొంతమంది ఒక పెద్ద గుంపుగా గుర్రాలపై అటువైపు రాసాగారు. వాళ్ల వేషధారణ చూసి వాళ్లు దొంగలు అని గుర్తించిన అలీబాబా మెల్లిగా చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. ఆ దొంగలు అలీబాబా ఎక్కిన చెట్టు కిందకే వచ్చి ఆగారు. ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద రాతి గుట్ట ఉండడాన్ని అలీబాబా గమనించాడు. అలీబాబా ఆ దొంగలంతా ఎంతమంది ఉన్నారో లెక్కించాడు. వాళ్ళందరూ 40 మంది ఉన్నారు. వాళ్ళందరి వీపులపైన పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి. ఆ దొంగల నాయకుడు ఆ గుహ ద్వారం దగ్గరకు వెళ్ళి తెరుచుకో సింసిం తెరుచుకో అన్నాడు. వెంటనే ఆ గుహ ద్వారం తెరుచుకుంది.
అలీబాబా తను చూసిన దాన్ని అస్సలు నమ్మలేకపోయాడు. అప్పటి వరకు తను ఒక రాళ్లగుట్ట అనుకున్నది ఒక పెద్ద గుహ అని తెలుసుకున్నాడు. ఆ దొంగలు ఆ గుహలోకి ప్రవేశించారు. అలీబాబా అలా చెట్టుపై నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నాడు. కొంతసేపటి తరువాత ఆ గుహ మళ్లీ తెరుచుకుంది. అందులోంచి దొంగలు ఉత్త చేతులతో బయటికొచ్చారు. వాళ్లు ఆ మూటలన్నీ గుహలోనే వదిలేసి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆ దొంగల నాయకుడు గట్టిగా మూసుకో సింసిం మూసుకో అన్నాడు. వెంటనే ఆ గుహ యొక్క రాతి తలుపు మూసుకుపోయింది. ఆ తరువాత ఆ దొంగలందరూ గుర్రాలపై ఎక్కి వెళ్ళిపోయారు. అలీబాబా మెల్లిగా చెట్టు దిగి ఆ గుహ దగ్గరకు వెళ్ళి తెరుచుకో సింసిం తెరుచుకో అన్నాడు. వెంటనే ఆ గుహ యొక్క రాతి తలుపు తెరుచుకుంది. అలీబాబా గుహలోనికి వెళ్ళాడు. లోపలకు వెళ్లిన అలీబాబాకు అక్కడున్న సంపద చూసి కళ్ళు బైర్లు గమ్మాయి. గుట్టలు గుట్టలుగా ఉన్న బంగారు నాణాలు, కుండలతో ఉన్న మణిమాణిక్యాలు, పెట్టెలతో ఉన్న ఆభరణాలు ఇవన్నీ చూసి అలీబాబా నెవ్వరపోయాడు. ఇంత సంపదలోంచి కొంత నేను తీసుకుంటే ఆ దొంగలు గుర్తించలేరు అని అనుకున్నాడు అలీబాబా. వెంటనే అక్కడున్న ఒక ఖాళీ సంచి తీసుకుని దాంట్లో ఎంత నింపగలిగితే అంత బంగారాన్ని వజ్రాలని నింపుకుని బయటికి వచ్చాడు అలీబాబా. గుహ బయటకు వచ్చి మూసుకో సింసిం మూసుకో అన్నాడు. వెంటనే ఆ గుహ తలుపు మూసుకుపోయింది. ఆ నిధి మూటను తన గాడిదపై పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు అలీబాబా. అలీబాబా ఇంటికి వచ్చాక ఆ బంగారాన్నంతా తన భార్యకు చూపించాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏమిటిది, ఎక్కడించి తీసుకొచ్చావు, నువ్వెక్కడా దొంగతనం చేయలేదు కదా అని అడిగింది. అలీబాబా జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఆ బంగారాన్ని వాళ్ళిద్దరూ కొలవాలనుకున్నారు. అలీబాబా వాళ్లన్న కసిమింటికి వెళ్ళి త్రాసు తీసుకురమ్మని తన భార్యకు చెప్తాడు. అలీబాబా భార్య కాసిం దగ్గరకు వెళ్ళి తనకు త్రాసు ఒకసారి కావాలని అడుగుతుంది. కాసిం త్రాసు ఇప్పుడు మీకు దేనికి అని అడుగుతాడు. ఆమె కొంత ధాన్యాన్ని కొలవాలి అని చెప్తుంది. జిత్తులమారి కాసిం వాళ్ళు ఏం కొలుస్తున్నారో తెలుసుకోవాలని త్రాసుకి అడుగుభాగంలో కొంత జిగురును అంటించి త్రాసును ఆమెకిస్తాడు. అలీబాబా అతని భార్య ఆ బంగారాన్నంతా త్రాసులో తూచి కొలత వేసుకుంటారు. మనం ధనవంతులమైపోయాం అంటూ అలీబాబా భార్య ఎంతో సంతోషిస్తుంది. అలీబాబా మాత్రం, ఎక్కువగా సంబరపడకు, మనం ఈ విషయాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలి అంటాడు. ఆ మర్నాడు అలీబాబా భార్య ఆ త్రాసును తీసుకెళ్లి కాసింకు ఇస్తుంది. కాసిం త్రాసు అడుగున ఉన్న జిగురికి బంగారు నాణం అంటుకుని ఉండడాన్ని చూస్తాడు. అది అతని భార్యతో చెప్తాడు. కాసిం తన భార్యను అలీబాబా ఇంటికి వెళ్లి ఆ బంగారు నాణాలు వాళ్ళకి ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకుని రమ్మని పంపుతాడు. కాసిం భార్య ఆ త్రాసు తీసుకుని అలీబాబా ఇంటికి వెళ్తుంది. వాళ్లకు బంగారు నాణాలు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పమని అలీబాబాను అతని భార్యను నిలదీస్తుంది. నిజం చెప్పకపోతే రాజభటులకు పట్టిస్తానంటుంది. చేసేది లేక వాళ్ళిద్దరూ ఆమెకు నిజం చెప్తారు. విషయం తెలుసుకున్న కాసిం పరుగు పరుగున అలీబాబా ఇంటికి వస్తాడు. అలీబాబాను వెంటనే ఆ గుహ దగ్గరికి తీసుకెళ్లమని బలవంతపెడతాడు. అలీబాబాకు వేరే మార్గం లేక కాసింను ఆ గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ మంత్రాలు కూడా కాసింకు చెప్పేస్తాడు. మర్నాడు కాసిం తనతో పాటు 6 గాడిదలను తీసుకుని ఆ గుహ దగ్గరకు బయలుదేరతాడు. ఆ గాడిదల సహాయంతో ఆ నిధినంతా ఇంటికి తెచ్చుకోవాలనుకుంటాడు. గుహను చేరుకున్న కాసిం తెరుచుకో సింసిం తెరుచుకో అని గట్టిగా అంటాడు. అప్పుడు గుహద్వారం తెరుచుకుంటుంది. కాసిం లోపలకు వెళ్తాడు. లోపల ఉన్న నిధిని చూసి ఆశ్చర్యపోతాడు కాసిం. తన ఊరిలో అందరికంటే తనే అత్యంత సంపన్నుణ్ణి కాబోతున్నానని మురిసిపోతాడు కాసిం. దగ్గరలో ఉన్న ఖాళీ సంచులు తీసుకుని చేతికందిన బంగారాన్ని వజ్రాల్ని ఆ మూటల్లో నింపేస్తాడు. నిధితో నింపిన మూటలన్నింటినీ గుహద్వారం వద్దకు చేరుస్తాడు. అయితే ఆ బంగారాన్ని చూసిన ఆనందంలో గుహ తలుపు తెరవడానికి వాడవలసిన మంత్రాన్ని మర్చిపోతాడు.
రకరకాల మంత్రాలను చెప్తూ తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏమీ లాభం ఉండదు. ఇంతలో అతనికి గుర్రాల శబ్దం వినబడుతుంది. కాసిం ఒక్కసారిగా భయపడిపోతాడు. గుహను చేరుకున్న దొంగలు గుహ బయటున్న గాడిదల్ని చూసి ఎవరో గుహలోకి ప్రవేశించారని తెలుసుకుంటారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కాసిం ఉంటాడు. ఆ దొంగల నాయకుడు కత్తితో కాసింను హత్య చేస్తాడు. మనమే దొంగలమంటే వీడు మనకంటే పెద్ద దొంగలా ఉన్నాడు అంటాడు ఆ దొంగల నాయకుడు. కాసిం ఇంటికి తిరిగి రాకపోయేసరికి కాసిం భార్య ఆలీబాబా దగ్గరకు వెళ్తుంది. తన అన్న ఇంకా ఇంటికి రాలేదని వెళ్లి వెతకమని అడుగుతుంది. కాసిం గుహ దగ్గరికే వెళ్లి ఉంటాడని భావించిన అలీబాబా గుహ దగ్గరకు వస్తాడు. గుహ బయట తన అన్న తెచ్చిన గాడిదలు ఉండడాన్ని గమనిస్తాడు. అలీబాబా మంత్రం చెప్పి గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ తన అన్న చనిపోయి ఉండడాన్ని గమనించి చనిపోయిన తన అన్నను గుర్రంపై వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కాసిం భార్య చాలా దుఃఖిస్తుంది. కాసింను వాళ్ల ఇంటి వెనుక ఖననం చేస్తారు. మరుసటి రోజు దొంగలు తిరిగి గుహకు చేరుకుంటారు. అక్కడ కాసిం లేకపోవడాన్ని గుర్తించి ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్తున్నారని, ఈ నిధి గురించి వేరే ఎవరికో కూడా తెలిసి ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. అతనెవరో కనిపెట్టాలనుకుంటారు. ఆ దొంగల నాయకుడు దొంగలందరినీ దగ్గరలోని గ్రామంలోనికి వెళ్ళి, ఈ మధ్యకాలంలో ఎవరింట్లోనైనా ఎవరైనా చనిపోయారో లేదో కనుక్కొని రమ్మంటాడు. ఆ దొంగలు మామూలు వ్యక్తుల్లా ఊరిలో ప్రవేశించి అందరినీ ఆరా తీయడం మొదలు పెడతారు. ఒక వ్యక్తి ఈ మధ్యనే కాసిం అనే అతను చనిపోయాడని చెప్తాడు. అతనికి బంధువులెవరైనా ఉన్నారా అని అడిగితే, అతనికి అలీబాబా అనే ఒక తమ్ముడు ఉన్నాడు, అతను ఈ మధ్యనే బాగా ధనవంతుడైపోయాడు అని చెప్తాడు. వాళ్లు వెతుకుతున్న వ్యక్తి అలీబాబానే అని వాళ్లకు అర్థమవుతుంది. వెంటనే ఆ దొంగలు దొంగల నాయకుడి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్తారు. ఆ దొంగల నాయకుడు అలీబాబాను ఎలాగైనా హతమార్చాలని అనుకుంటాడు. ఒక నూనె వర్తకుళ్లాగా అలీబాబా ఇంటికి వెళ్లాలని పథకం వేస్తాడు. ఆ దొంగల నాయకుడు 40 గాడిదలను అలాగే 40 నూనె డబ్బాలను తెప్పిస్తాడు. అందులో ఒక నూనె డబ్బాలో నూనెను నింపుతాడు. మిగిలిన అన్ని డబ్బాల్లో ఆ దొంగలను దాక్కోమని చెప్తాడు. ఈ డబ్బాలన్నిటినీ గాడిదలకు కట్టి అలీబాబా ఉన్న గ్రామానికి వెళ్తాడు. రాత్రిపూట అలీబాబా ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. అలీబాబా అతని భార్య బయటికి వస్తారు. తనొక నూనె వర్తకుండని, తను చాలా దూరం వెళ్తున్నానని, అయితే ఆ రోజు రాత్రికి బస చేయడానికి తనకు వసతి కావాలని అలీబాబాను అడుగుతాడు. అలీబాబా సరేనంటాడు. కాని అలీబాబా భార్య మాత్రం అతనిని నమ్మదు. ఆమె ఆ నూనె వర్తకుణ్ణి నూనెను చూపించమంటుంది. అయితే అలీబాబా అతన్ని నమ్మి అతని నూనె డబ్బాలను పెరట్లో పెట్టుకోమని చెప్తాడు. ఆ వర్తకుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించి ఆతిథ్యమిస్తాడు. పడుకోవడానికి స్థలం కూడా చూపిస్తాడు. అలీబాబా భార్య మాత్రం పెరట్లో ఉన్న డబ్బాల దగ్గరకు వెళ్తుంది. అక్కడున్న నూనె డబ్బాలను పరిశీలిస్తుంది. ఆ డబ్బాలు కొంచెం కొంచెంగా కదలడాన్ని గమనిస్తుంది. ఆ డబ్బాల్లో ఉన్న ఒకడు, ఇది సరైన సమయమా మనం దాడి చేయడానికి అని పక్క డబ్బాలో ఉన్నవాణ్ణి అడుగుతుంటాడు. ఆమె చాలా తెలివైనది. ఆ డబ్బాల్లో దాక్కుని ఉన్నది దొంగలేనని అనుమానిస్తుంది. ఆ డబ్బాలను లెక్కిస్తుంది. మొత్తం 40 డబ్బాలుంటాయి. ఆ నూనె వర్తకుడి రూపంలో వచ్చింది ఈ దొంగల నాయకుడే అయి ఉంటాడని అనుకుంటుంది. వెంటనే ఆమె వంటగదిలోకి వెళ్ళి ఒక పెద్ద బాండీలో నూనెను మరిగిస్తుంది. అలా మరిగించిన నూనెను ఆ డబ్బాల్లో పోస్తుంది. అర్ధరాత్రి అయిన తర్వాత ఆ దొంగల నాయకుడు పెరట్లో ఉన్న డబ్బాల దగ్గరకు వస్తాడు. ఆ డబ్బాల దగ్గరకు వచ్చి, ఇప్పుడు మీరందరూ బయటికి రావచ్చు అని అంటాడు. కానీ అతనికి ఎలాంటి సమాధానం రాదు. ఒక డబ్బా మూత తెరిచి చూస్తే అందులో ఉన్న ఒక దొంగ నూనెలో మునిగి చనిపోయి ఉంటాడు. మిగిలిన డబ్బాల్లో దొంగలు కూడా అదేవిధంగా చనిపోయి ఉంటారు. దెబ్బకు ఆ దొంగల నాయకుడు అక్కడి నుంచి పరారైపోతాడు. మర్నాడు ఉదయం ఈ విషయాన్ని తన భర్తకు చెప్తుంది అలీబాబా భార్య.
మర్నాడు ఉదయం వాళ్ళిద్దరూ ఆ డబ్బాలను వాళ్ళింటి వెనుకొన్న నూతిలో పడేస్తారు. అలీబాబా ఇంకా అతని భార్య సంతోషంగా జీవించసాగారు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.